అందరికీ నమస్కారం అండి. జుట్టు రాలే సమస్య ఈ మధ్య చాలామంది కామన్ అయిపోయిందండి. మరి మనకి ఇలాంటి సమస్యలకు ఎప్పటి నుంచో మంచి పరిష్కారం ఉందండి. మరి మనం వాటిని ఫాలో అవ్వకుండా రకరకాల కెమికల్స్ కలిపిన వాటితోటి మనం ఫాలో అవుతున్నాం. మరి దానికి బదులుగా నేను చెప్పే మంచి నేచురల్ ఆయిల్ రాసుకోండి. అద్భుతమైన జుట్టుని మీ సొంతం చేసి మీ జుట్టును ఒత్తుగా పడవగా పెంచుతుంది. మరి అది ఎలా తయారు చేసుకోవాలో ఈ బామ్మ చిట్కాలో చూద్దామా. ముందుగా కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె, బ్రహ్మి ఆకుల పొడి, గుంట గలగడా పొడి, మెంతులు పొడి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 100 గ్రాములు కొబ్బరి నూనె వేసుకుందామండి. కొబ్బరి నూనె కొంచెం వేడి ఎక్కనివ్వాలండి. చూశారు కదా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ బ్రహ్మి ఆకుల పొడి వేసుకుందాం. అలాగే 1 స్పూన్ మెంతుల పొడి వేసుకుందాం. అలాగే 1 స్పూన్ గుంట గలగరాగు పొడి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మరిగిద్దామండి. చూసారా 10 నిమిషాలు మరిగిపోయింది, ఆయిల్ కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె తీసి కింద పెట్టుకుందామండి. ఆయిల్ కొంచెం ఆరాలి కదండి. చూసారా ఆయిల్ కూడా ఆరిపోయింది. ఇప్పుడు ఈ ఆరిపోయిన ఈ ఆయిల్ని ఒక బౌన్ తీసుకొని చక్కగా ఆ బౌన్ మీద ఒక క్లాత్ తీసుకొని చక్కగా ఇలా వడకట్టుకోండి. ఇదిగో ఇదేనండి మన హెయిర్ గ్రోత్కి మంచి ఆయిల్. నేను బౌన్లోకి వడకట్టానండి అవి. మీరు కావాలంటే ఎక్కువ చేసుకొని ఒక బాటిల్లోకి పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి అంటే, డైలీగా మనం కొబ్బరి నూనె ఎలా యూజ్ చేస్తామో అలాగే శుభ్రంగా తల మొదళ్ళ నుంచి కుదుళ్ళ వరకు బాగా అప్లై చేసి మర్దనా చేసుకోండి. దీనికి పెద్ద ప్రాసెస్ ఏం అక్కర్లేదండి. 1 నెల రోజులు వాడారు అంటే ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుందండి. కాకపోతే 1 నెల రోజులు క్రమం తప్పకుండా వాడాలండి. అలా వాడితేనే మీ జుట్టుకు మంచి రిజల్ట్స్ వస్తాయి.